తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ దొంగ ఓట్లకు పాల్పడుతోందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు విమర్శించారు. వైసీపీ 5 లక్షల మెజారిటీ వస్తుందంటే నమ్మలేకపోయామని, కానీ దొంగ ఓట్లు చూస్తుంటే అలానే అనిపిస్తోందని అన్నారు. గతంలో రాయచోటి ఉప ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవలంబించిన విధానాలనే ఇప్పుడు సీఎం జగన్ పాటిస్తున్నారని అన్నారు. ఇదేనా రాజన్న రాజ్యం అంటే అని ప్రశ్నించారు. తిరుపతిలో గంగజాతర బదులు దొంగ ఓట్ల జాతర జరుగుతోందని ఎద్దేవా చేశారు. దొంగ ఓటర్లు ధైర్యంగా క్యూలైన్లో నిలబడి వెళుతుంటే ఎన్నికల సిబ్బంది, పోలీసులు చోద్యం చేస్తున్నారని రమేష్ నాయుడు ఆరోపించారు. తన పార్టీ శ్రేణులు పక్క నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున తీసుకొచ్చి సుమారు 30-40 వేల మందిని తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీల్లో వాళ్ళ యొక్క శ్రేణులను మోహరించి వ్యూహాత్మకంగా దొంగ ఓట్లు వేయించుకునేటువంటి పనిని ప్రారంభించారు ఉదయం నుంచి. దీని మీద భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రత్నప్రభా గారు అలాగే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. బస్సుల్ని, సుమ్మోల్ని, అలాగే లైన్లో ఉన్నటువంటి దొంగ కార్యకర్తలందరినీ కూడా పట్టుకొని మీడియా సాక్షిగా లేకుంటే సామాజిక మాధ్యమాల సాక్షిగా చూపిస్తున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులందరూ కూడా చోద్యం చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 లక్షల మెజార్టీ అంటే మేము ఇది రాజకీయ నినాదం అనుకున్నాం, కానీ గతంలో వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు రాయచోటి ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి సమయంలో మహిళలకు బురకాలు వేయించి ఏ విధంగా అయితే దొంగోట్లు వేయించి విజయం వైపు వెళ్ళాడో అలాంటి వ్యూహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అందిపుచ్చుకొని ఈరోజు దొంగోట్లు పెద్ద ఎత్తున వేయించేటువంటి క్రమంలో ఉన్నాడు. ఈ వ్యూహంలో భాగంగానే 5 లక్షల మెజార్టీ వస్తుంది అని చెప్పి ఆయన అన్నాడా అనేటువంటి ఆలోచన రూఢి అవుతుంది. ఈ నేపథ్యాన్ని చూసిన తర్వాత వెంటనే ఎన్నికల కమిషన్ చొరవ తీసుకొని రీపోలింగ్ నిర్వహించాలి, తాత్కాలికంగా ఎన్నికలను ఆపివేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. తిరుపతిలో గంగ జాతర జరుగుతుంది 11వ తారీఖు నుంచి, కానీ దొంగ ఓటర్ల జాతర ఆ జాతరను మైమర్పిస్తుంది అనేటువంటి విషయం తేటతెల్లమవుతుంది. వెంటనే స్థానిక పోలీసులు చోద్యం చూస్తున్నారు తప్ప పాలక పక్షం చేస్తున్నటువంటి వ్యవహారాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నా కూడా వాటిని అందిపుచ్చుకోలేదు, ఆ విధంగా చర్యలు చేపట్టలేదు. ఇది బాధాకరమైనటువంటి విషయం, తగిన బుద్ధి ప్రజలే చెప్తారు.